Garuda Express, an international courier service. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషరఫ్ ఈ మధ్య వార్తల్లో వ్యక్తిగా తెగ నిలబడుతున్నారు. ప్రెసిడెంట్ పదవి పోయిన తర్వాత ఖాళీగా ఉన్నాను కదా అని అందరికీ తెగ ఇంటర్వ్యూలు ఇచ్చేస్తూ కూర్చున్నాడు. ముషరఫ్ ఇప్పుడు దుబాయ్లో నివాసం ఉంటున్నారు. ఆయన ఓ ప్రముఖ వార్తా సంస్థ ఇంటర్వ్యూ చేసింది. వరల్డ్ ఈజ్ వన్ గ్లోబల్ లీడర్షిప్ సిరీస్ కోసం ఈ ఇంటర్వ్యూ చేశారు. అనేక అంశాలపై ప్రశ్నలు వేసి ఆయన అభిప్రాయాలను రాబట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి కూడా వారు ప్రశ్నలు అడిగారు. ఓ ప్రశ్నకు ముషారఫ్ స్పందిస్తూ, మోడీ చాలా చురుకైన నేత అని తెగ పొగిడేశారు. ఇక అంతటితో ఆగలేదు ముషారఫ్. మోడీని అమాంతం పైకెత్తేశారు. ఆయన నేతృత్వంలో భారతదేశం చాలా బాగా అభివృద్ధి చెందుతని కితాబిచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది, ఆ తర్వాతనే అసలు బుద్ధి బయటపడింది ముషారఫ్ది. బీజేపీ మతతత్వ పార్టీ అని విరుచుకుపడ్డారు. అయితే కాశ్మీర్ స్వాతంత్ర ఉద్యమానికి తాను మద్దతిస్తానన్నారు. మళ్లీ కాశ్మీర్లో చిచ్చు పెట్టే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. మోడీ శాంతిని కోరుకోవటం లేదని, అదే పెద్ద సమస్యని, నిజంగా మోడీ శాంతి కోరుకునేవాడైతే కాశ్మీర్ సమస్యకు ఈ రెండేళ్లలో ఎప్పుడో పరిష్కారం దొరికేదని ముషారఫ్ విమర్శలు చేశారు.